శ్రీమాత్రే నమః. వాచస్పతి వైదిక సంస్థాపనం ఆధ్వర్యంలో ఈ క్రోధనామ సంవత్సర వైశాఖ మాసం అంతా 29 రోజుల పాటు శ్రీ పంచాయతన నవగ్రహ సహిత నక్షత్ర పాశుపత యాగం నిర్వహించనున్నాం. 9 మే 2024 గురువారం నుండి 6 జూన్ 2024 గురువారం వరకు 29 రోజుల పాటు మన కుటుంబ సభ్యులందరికీ కూడా సంపూర్ణ జాతక కాలచక్రాల దోషాలు తొలగడానికి ఈ విశేషమైనటువంటి మహాయజ్ఞాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అనంత విశ్వంలో ఉన్న ఈ భూమండలంలో జన్మించిన జీవులన్నిటికీ కూడా పంచభూతాలు ఆధారం. ఈ పంచభౌతిక శక్తులకు ప్రధానంగా విశ్వంలో ఉన్న ప్రధానమైనటువంటి 27 నక్షత్రాలు, 9 గ్రహాలు, వాటి ద్వారా ఆ 27 నక్షత్రాలు 9 గ్రహాలు 12 రాశులుగా విభజించబడి కాలచక్రం అనేటటువంటి చక్రంలో మన జీవన చక్రం అంతా కూడా ఏర్పడుతుంది. ఈ జీవచక్రంలో ఉన్న నక్షత్ర రాశి గ్రహాలకు అధిపతి సూర్యనారాయణ పరబ్రహ్మమూర్తి. మన శరీరంలో 3 భాగాలు ఉంటాయి. స్థూల శరీరం అంటే బయటికి కనిపించేటటువంటిది, కారణ శరీరం మనం ఎందుకు జన్మెత్తాము, మన జన్మ యొక్క ఉద్దేశ్యం ఏమిటో, ఏం పని చేయాలో మనకు తెలియజేసేది, ఇది ప్రధానంగా మన యొక్క జన్మ నక్షత్రాన్ని బట్టి ఉంటుంది. 3వది అన్ని జీవులకు సమానమైనటువంటి ఆత్మ. వీటిని స్థూల, సూక్ష్మ, కారణ అనే 3 శరీరాలుగా మనం చెప్పుకుంటాం. ఈ మానవ శరీరానికి కర్మగతుల వల్ల ప్రాప్తమైనటువంటి పాపము పుణ్యము లేదా సర్వదోషాలు తొలగుటకు వేదోక్త రీతిలో సూచించిన పరిహారాన్ని మన మహర్షులు దివ్య జ్ఞానంతో మనకు అందించి కాలచక్రం వల్ల మనం చేసినటువంటి కర్మగతుల వల్ల మనకి ప్రాప్తించబోయేటటువంటి సర్వ అరిష్టాలు తొలగించుకోవడానికి అనేకానేక వైదిక మార్గాలు మనకి సూచించారు. వాటిలో ప్రధానమైనటువంటివి, అత్యంత అరుదుగా జరిగేటటువంటివి ఈ యొక్క నక్షత్ర నవగ్రహ పంచాయతల ఆరాధన పూర్వకమైనటువంటి పాశుపత మహాయజ్ఞములు. ఈ శాంతి విధానాలన్నింటినీ కూడా వ్యక్తిగతంగా మనం చేసుకోవడానికి ఎంతో ఖర్చు మరియు మనం సమయం వెచ్చించవలసి ఉంటుంది. అందరికీ అది సాధ్యపడదు కాబట్టి మనందరికీ కూడా ఒక సామూహిక పద్ధతిలో మన మహర్షులు సూచించిన ప్రకారంగా పూర్తిగా వైదిక ధర్మాన్ని, వైదిక మార్గాన్ని అనుసరిస్తూ ఈ యొక్క మహాక్రతువులను మేమందరికీ కూడా వాచస్పతి వైదిక సంస్థాపనం మరియు వేదమయ నిర్వహణలో హైదరాబాద్ నాగోల్ నందు గల వాచస్పతి వైదిక సంస్థాపనంలో ఈ యొక్క మహాక్రతువులను మనం నిర్వహించుకోబోతూ ఉన్నాం. 24 మహాయజ్ఞాలు, అతిరాత్రము, అప్తోర్యామము, అతిరుద్రము ఇత్యాది జగద్విఖ్యాత మహాయజ్ఞములు నిర్వహించినటువంటి బ్రహ్మశ్రీ కేశాప్రగడ హరిహరనాథ శర్మ గారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో మన వాచస్పతి వైదిక సంస్థాపన యొక్క ఆచార్య బ్రహ్మాది సుశిక్షితులైన నిష్ణాతులైనటువంటి వేద స్మార్త పండితులతో ఈ యొక్క మహాక్రతువు నిర్వహించబడుతూ ఉన్నది. అవకాశం ఉన్న వారు 50 మంది కూడా ఈ క్రతువులో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహంతో మనలో ఉన్నటువంటి పాంచభౌతిక శరీర చైతన్యంతో మనం చేసినటువంటి కర్మగతుల వల్ల వచ్చేటటువంటి అన్ని రకాల దోషములు అన్నీ తొలగిపోయి మన జీవన గమ్యంలో మనందరికీ కూడా పశుపతి అంటే పరమేశ్వరుడు, ఆ పరమేశ్వరుడు యొక్క ప్రకృతి స్వరూపమే పాశుపత మంత్రం అంటాం మనం. అటువంటి పాశుపత మంత్ర సంపుటితమైనటువంటి ఈ విశేష యజ్ఞంలో పాల్గొనవలసిందిగా అందరికీ సవనీయంగా తెలియజేస్తూ ఉన్నా. స్వస్తి.